ఫ్రెండ్స్, ఈరోజు నేను మీ ముందుకి మరో ఇంట్రెస్టింగ్ వీడియోని తీసుకొచ్చాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫేస్బుక్ కానీ మీ వాట్సాప్ గ్రూపులో కూడా ఈ వీడియోని షేర్ చేస్తూనే ఉండండి. ఫ్రెండ్స్, మనము మనకు నచ్చిన యూట్యూబ్ సాంగ్ని ఏదైనా వినాలి అనుకుంటే మనం ఏం చేస్తాం, దాన్ని ఓపెన్ చేసుకొని మనమైతే వింటూ ఉంటాం. ఎటువంటి వర్క్ చేయకుండా ఇక ఫోన్ని నార్మల్గా అట్లా వదిలేసేయాలి. అలా కాకుండా మన బ్యాక్గ్రౌండ్లో అంటే రెండు స్క్రీన్లు అనేవి నార్మల్గా అందరికీ తెలిసిన విషయమే. అలా కాకుండా మనము యూట్యూబ్ సాంగ్ని MP3 లాగా ఎలా వినాలో ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, ఈ ట్రిక్ ఓన్లీ లేటెస్ట్ వర్షన్ మొబైల్స్కి మాత్రమే వర్క్ అవుతుంది. అంటే ఓల్డ్ వర్షన్ మొబైల్స్కి మాత్రమే ఈ ట్రిక్ వర్క్ అవ్వదు. చాలా సింపుల్. మీకు నచ్చిన ఫస్ట్ యూట్యూబ్ ఓపెన్ చేయండి. యూట్యూబ్ ఓపెన్ చేసి ఇక్కడ మీకు నచ్చిన సాంగ్ ఏదో టైప్ చేయండి. సపోజ్ నేను ఈ సాంగ్ టైప్ చేస్తాను. ఇక్కడ ఫస్ట్ సాంగ్ ఉందా నేను ప్లే చేస్తున్నాను. ఫ్రెండ్స్, అంటే నేను వాల్యూమ్ మొత్తం తగ్గించేసాను. ఇప్పుడు ఈ సాంగ్ ఇక్కడ ప్లే అవుతుంది కదా. ఇప్పుడు నార్మల్గా ఈ చివరి ఆప్షన్ క్లిక్ చేస్తే అంటే డ్యూయల్ స్క్రీన్స్ అయితే మనకైతే ఆన్ అవుతాయి. ఫ్రెండ్స్, ఇలా డ్యూయల్ స్క్రీన్ అయితే ఆన్ అవుతుంది. ఈ కింద మనం వర్క్ చేసుకోవచ్చు. అలా కాకుండా ఈ MP3 సాంగ్ లాగా దీని మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు నేను సౌండ్ పెంచుతాను, వినండి. ఫ్రెండ్స్, ఈ ట్రిక్ అనేది మీకు చాలా బాగా యూస్ ఉంది. ఇప్పుడు మీకు నచ్చిన వర్క్ అనేది ఒక పక్కన బ్యాక్గ్రౌండ్లో ఇంటా, మీకు నచ్చిన వర్క్ అయితే మీరైతే మొబైల్ అయితే చేసుకోవచ్చు. ఇది ఒక బెస్ట్ ట్రిక్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.